ఏపీఐడి విచారణకు హా గైర్హాజరైనటువంటి రామోజీరావు శైలజల అరెస్ట్ భవిష్యత్తులో ఖాయమని అనిపిస్తా ఉంది ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు మేము అతీతులం మేము ఏ వ్యవస్థలు ఏది అడిగినా సరే మేము చెయ్యం మా ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటాం భారత శిక్షా స్మృతిలోని అంశాలతో మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంది రామోజీరావు విధానం అతని చేతిలో ఒక పత్రిక ఉంది ఈనాడు పత్రికలో నేను ఆ చేసుకోవచ్చు నాకు వ్యతిరేకంగా కక్ష సాధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు నన్ను టార్గెట్ చేశారు ఆ తర్వాత ఆయన బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాడు ప్రజలారా మీరంతా తిరగబడండి బహుశా ప్రజలు తిరగబడతారనేటటువంటి నమ్మకం విశ్వాసం ఆ వయసులో అతనికి ఉంటే ఉండి ఉండవచ్చు కానీ సత్తం ప్రకారం చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నది ప్రశ్న ఎప్పుడైతే సిఐడి కోర్టు వారు ఆదేశించారో ఇద్దరు ఒకరికి ఇద్దరు కూడా ఏ వన్ ఏ టూ ఇద్దరు కూడా హాజరై తమ కింద ఉన్నటువంటి అధికారులను విచారణకు పంపించారు అధికారులు ఏం చెప్పారు మాదేముందయ్యా మొత్తం వాళ్ళు ఏం చెప్తే అది మేము చేశాం మా దగ్గర అయితే డబ్బులు లేవు కలెక్షన్ చేసేది ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ కూడా ఆ డబ్బులు మొత్తం వెళ్ళేది హెడ్ ఆఫీస్ అయినటువంటి హైదరాబాద్కి అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేశారు హైదరాబాదు తెలంగాణ హైకోర్టు నుంచి మరి అరెస్ట్ చేయటానికి వీల్లేదు అనేటటువంటి ఒక ఆర్డర్ని తెచ్చుకున్నారు అయితే ఏపీసీఐడి ఆర్డర్ను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టు ఈ నెల పదిహేనవ తేదీన దానిపై విచారణ కూడా పూర్తి చేయను ఆ యొక్క ఆర్గ్యుమెంట్ సందర్భంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది ఏమిటంటే ఈ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లెక్కలు చెప్పండి మీరు ఎవరెవరికి ఇచ్చామంటున్నారు కదా ఎవరెవరికి ఇచ్చారు డబ్బులు ఇచ్చేసామని చెప్తున్నారు కదా డిపాజిట్లు మా దగ్గర లేవు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి డిపాజిట్లు లేవు మేము ఎవరి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారు కదా ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు వివరాలన్నీ కూడా కోర్టుకు పంపించండి అని దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే కూడా పట్టించుకోలే ఇంతవరకు కూడా ఆ వివరాలు ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదు ఆ ఎవరెవరికి చెల్లింపులు జరిగినాయో తీస్తే మొత్తం వచ్చేది బినామీలు ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు బండారం మొత్తం బట్టబయలు అవుతుంది అందుకే వివరాలు ఇవ్వం ఇక ఒకసారి తప్పించుకుంటారు రెండు సార్లు తప్పించుకుంటారు ఎన్నిసార్లు తప్పించుకుంటారు ఏదైతే మీరు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉన్నది మీ క్రింద ఉన్నటువంటి అధికారులు అంతా మీ మీదే చెప్తున్నారు మీరు వచ్చి సమాధానం చెప్పి తీరవలసిందే అని ఇది అరెస్టుని మేము అరెస్ట్ చేయకూడదనే ఆదేశాలని ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్ళినటువంటి సిబిఐ వారు ఇది రెండో కోర్టు ఈ రెండో ధిక్కారం కింద ఏదంటే హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్కి వచ్చి హాజరు కావాలి అని చెప్పినప్పటికీ కూడా లెక్క కూడా చేయలేదనేది మరీ తీవ్రమైనటువంటి నేరం వాళ్ళు అనుకోవచ్చు అతీతులమని మేము అతీతులం మా మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు కంప్లైంట్లు చాలామంది చేశారు మీరు బయటకు రానిలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్కరైనా కంప్లైంట్ చేశారా ఏ ఒక్కరైనా సరే ఏదైతే మీరేసినటువంటి పదకొండు ఛార్జ్ షీట్లలో ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఏ ఒక్కరైనా సరే కంప్లైంట్ చేశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం మీకు ఒక న్యాయం ఎంతకాలం చల్లుతుంది రామజరావు గారిది పోనీ మీ దగ్గరికి విచారణకు వస్తే మీ వయసును గౌరవించో మీ యొక్క సరే పేరు ప్రతిష్టలను గౌరవించో మీ దగ్గరకు వస్తే వచ్చినటువంటి అధికారులను గేటు దగ్గర నిలసి మీ ఐడి కార్డులు అడుగుతారా వాళ్ళకి ఇంతటి గర్వం మీకు పనికిరాదు చట్టం ముందు ఎంతటి వాళ్ళైనా ఒకటే చట్టం ఎవరికి చుట్టం కాదు మేము ఆంధ్రప్రదేశ్లో డబ్బులు వసూలు చేశాం మేము ఉండేది హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మా మీద కేసులు వేయటానికి వీళ్ళదు మా మీద విచారణ చేయడానికి వీళ్ళేదు అని అంటే అసలు సంపాదించుకొని దేశ విదేశాలకు పారిపోయిన వాళ్ళని ఎందుకు మళ్ళీ తిరిగి రప్పిస్తున్నారయా నువ్వు వాళ్ళందరూ వాళ్ళకన్నా ఏమన్నా పోర్టుగాడివా నేను ప్రజల సొమ్ముతో పండగ చేసుకుంటాను ప్రజల సొమ్ముతో భవనాలు నిర్మించుకుంటాను ప్రజల సొమ్ముతో ఆస్తులు పెంచుకుంటాను ప్రజలు కానీ ఆ ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యవస్థలు కానీ నన్ను ప్రశ్నించడానికే వీలు లేదు అంటే ఇట్లా పాపం పండుతుంది పాపం పండి తీరుతుంది రామోజీరావు గారు మీరు సమాధానం చెప్పరు చెప్పాల్సిన అవసరం లేదనేటటువంటి మీ యొక్క అహంకారం ఉందే భారత రాజ్యాంగం అంటే లెక్కలేని తన ముందే వ్యవస్థలు నీ గుప్పెట్లో ఉన్నట్టుగా నీ కంట్రోల్లో ఉన్నట్టుగా నువ్వు చేసేటటువంటి పొగరమో ఉందే అన్నిటికీ కూడా కళ్ళం వేసే రోజులు వచ్చాయి కళ్ళం వేస్తారు ప్రజల సొమ్ముని ప్రజలకు చేర్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ యొక్క సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి సిఐడి వ్యవస్థ కానీ నిన్ను వదిలిపెట్టదు కాక వదిలిపెట్టదు నమస్తే